యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని గెస్ట్ హౌస్ లో ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఆయలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా కేసులు విజృంభిస్తుంటే కరోనా కట్టడి విషయంలో ఏ రకంగా చర్యలు తీసుకోకపోగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద కేంద్రాన్ని రాష్ట్రం మీద నెట్టేసుకొని ఈ పాపం మీద అని చెప్పి ఇలా ప్రజల ప్రాణాలు గాలి వదిలేసట్టుగా ఇక్కడ కేసీఆర్ గారి అక్కడ మోడీ కూడా అసలు భారతదేశం ఒక దీనస్థితికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. గతంలో భారతదేశం ప్రపంచ దేశాలకు అపన్నాస్త్రం అందించే విధంగా ఉండే ఇలా భారతదేశమే చే మండల హెడ్ క్వార్టర్లలో ఇలా కాలేజ్ బంద్ అయినాయి, స్కూల్ బంద్ అయినాయి, వాటన్నింటినీ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి, అక్కడ వైద్యం అందియాలి, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి, మనోధైర్యం నింపాల్సిన ప్రభుత్వం ఇలా నిమ్మం నీరెత్తినట్టు ఉంది కాబట్టి ఇలా ప్రజల ప్రాణాలు గాలి కొలవేసి ఇలా కార్పొరేట్ హాస్పిటల్లో ఒక్కొక్కరికి 15 లక్షల నుంచి 20 లక్షల దాకా అవుతున్నాయి. పేదోడు ఆ రకంగా ఏడో వైద్యం అందించుకుంటాడు, ఇన్నోడికే అందుతుంది వైద్యం తప్ప పేదోనికి వైద్యం అందట్లేదు. కావున ఖచ్చితంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఇలా రైతు వేదికలు ఉన్నాయి, గ్రామాలలో స్కూల్ ఉన్నాయి, వాటిలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో ప్రజలు ఇంకా భయభ్రాంతిలోకి వచ్చినాక కూడా ఇక్కడ ఐకేపీ సెంటర్ దగ్గర మళ్ళీ 15 రోజుల నుంచి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ వర్షాల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి కనీసం తాటిపత్రి కానీ అక్కడ వసతులు కానీ బాత్రూమ్ కానీ లాట్రిన్ కూడా సమకూర్చని ప్రభుత్వం ఇలా ఐకేపీ పెట్టడం మేము ధాన్యాన్ని కొడతామని చెప్తున్నది. రైతులకు అన్ని విధాలు కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. లారీలు రాక మీ కాంటైనర్ కూడా వారం రోజులు అక్కడ ఒకటి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రజలకు కాపాడాల్సిన బాధ్యత మీ ప్రభుత్వాల మీద ఉంది. మీరు ఒకరినొకరు తిట్టుకొని ఇలా మోడీ తప్పు చేసిండు, ఇక్కడ కేసీఆర్ చేసిండు, వారి వల్లే అని చెప్పి నెట్టడం తప్ప ఒక బాధ్యాయుతంగా మెలుస్తారు కాబట్టి దయచేసి మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. పేదోళ్ళ ప్రాణాలతో ఆడుకోవద్దు, పేదోళ్లకు రక్షణ కల్పించాలి, పేదోళ్లకు మనోధైర్యం ఇవ్వాలి. ఖచ్చితంగా అన్ని హాస్పిటల్లో పేదోళ్ళకు అందే విధంగా కావాలంటే ఒక ఆరోగ్య సౌకర్యం సాధ్యమైంది కాబట్టి ఖచ్చితంగా కరోనాను ఆరోగ్య సౌకర్యం చేర్చాలని చెప్పి మేము రాజపేట మండల పార్టీ పక్షాన మా నాయకులందరి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.